49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మరొకసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అపారమైన అవకాశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ వేదిక కాబోతోంది, అలాగే త్వరలో రాజధాని కాబోతోంది, నేను కూడా అక్కడికే తరలి వెళ్ళబోతున్నాను అంటూ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పదే పదే మంత్రులు దశల వారీగా చెప్తూనే ఉన్నారు ఏపీ రాజధాని కాబోతోంది, ఇక్కడికి సీఎం రాబోతున్నారు అని. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, సీఎం గారు మరొకసారి ప్రకటన చేయడం పట్ల క్లారిటీ పూర్తి స్థాయిలో వచ్చింది. మేము లోగడ చెప్పిన విధంగానే ఇప్పుడు చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. క్యాపిటల్ అనేది ఎక్కడ మనకు ప్రధాన నగరం ఉంటుందో ఆ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం ఉంది కాబట్టి అక్కడ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం పెట్టుకుంటే అన్ని విధాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో పెట్టాలి అని మా ప్రభుత్వం లోగడ తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఎందుకంటే రాజధాని నిర్మాణం అమరావతిలో చేయాలని పాత గవర్నమెంట్లో వాళ్ళు తలపెట్టిన ఏ కార్యక్రమం అక్కడ జరగలేదు. వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రభుత్వం ప్రధాన అంశాలు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే సంక్షేమ పథకాలకు ప్రియారిటీ ఇచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్ని లక్షల కోట్లు పెట్టి రాజధాని నిర్మించే పరిస్థితిలో మన రాష్ట్రం ఈరోజు లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం, ఎందుకంటే మా ప్రభుత్వానికి ప్రియారిటీ వచ్చి పేదవాడికి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఇచ్చే ఇవి కార్యక్రమాలు ముందుకు సాగాలి కాబట్టి అన్ని విధాల అభివృద్ధి జరిగి ఉన్న నగరం విశాఖ నగరం కాబట్టి అక్కడి నుంచి పరిపాలనా రాజధాని చేసుకుని పాలన కొనసాగించాలనేది మా ప్రభుత్వం లోగడ తీసుకుందని దానికి అనుగుణంగానే ఇప్పుడు చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. సార్, మరి కొద్ది రోజుల్లోనే అంటున్నారు, నెల రెండు నెలల లోపే అంటున్నారు, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ సిద్ధంగానే ఉన్నాయి అనుకోవచ్చు? లేదమ్మా, చూడాలి. దానికి అన్ని టెంపరీగా ఏ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది ఏర్పాట్లు అధికారులతో చర్చించిన తర్వాత రాబోయే రోజుల్లో అంటే ఏప్రిల్ ఆ ప్రాంతంలో రావాలనేది ఆలోచన. అప్పటికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మార్చి 3-4 జరగబోయే ఇన్వెస్టర్స్ సబ్మిట్ అనేది ఎలాంటి ఎక్స్పెక్టేషన్? తప్పకుండా ఈ టైంలోనే విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రాబోతుందని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కూడా ఇది పెద్ద గొప్ప అవకాశంగా కూడా ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ అనేది పరిశ్రమలు ఎక్కడ పెట్టినా క్యాపిటల్తో సంబంధాలు ఉంటాయి కాబట్టి క్యాపిటల్లో అన్ని సదుపాయాలు ఉన్న క్యాపిటల్ ఉంటే మంచిది అని పారిశ్రామికవేత్త అని ఆలోచిస్తారు కాబట్టి దానికి విశాఖ నగరం అనుకూలంగా ఉంటుందని వాళ్ళకు కూడా భావన కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా కూడా ఉపయోగపడుతుంది. సీఎం గారు ప్రకటించిన వెంటనే రాజకీయ ఆరోపణలు కూడా మొదలైపోయా ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్, అంటే కేవలం విశాఖ మీద ఏ అభిమానం లేదు, ఉన్న భూములు కూడా దోచుకోవడానికి కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశాన్ని పదే పదే ఎందుకు ఇలా పబ్లిక్లో డైవర్ట్ చేస్తున్నారు అనే దానిపైన మీ క్లారిటీ ఏం చెప్తారు? కోర్టులో ఉన్న అంశాలపై వాటి జోలికి మేము పోవట్లేదు, అవి పరిష్కారం చేసుకునే కార్యక్రమం చేసుకునే వస్తామని చెప్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏమి భూదందాలు వాళ్ళు చేసిన అమరావతిలో వాళ్ళు చేసిన ల్యాండ్ పూలింగ్ పేరుతో వాళ్ళు చేసిన భూదందాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కూడా అదే కార్యక్రమం మేము చేస్తున్నామని భావిస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. మా నాయకులు కానీ వాళ్ళు ఎవరికి కానీ అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయలేదు. సో మార్చి 3-4 తేదీలో విశాఖలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది చాలా కీలకం కాబోతోంది. ఏపీలో పెట్టుబడులు విస్తారంగా రావడానికి అపారమైన అవకాశాలు ఉన్న విశాఖ వేదికగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఈ సమ్మిట్ జరగబోతోంది, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరొకసారి ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం రాజధానిపై చేసినటువంటి అంశంపైన కూడా మరొకసారి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చి ఉన్నారు. ఇప్పటికే మేము పదే పదే చెప్తున్నాం, ఇది ఒక స్పష్టతతో తీసుకున్నటువంటి డెసిషన్, అలాగే కోర్టు పరిధిలో ఉన్న ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే పనిలోనే ఉన్నాం తప్ప మేము ప్రజల్ని మభ్యపెట్టేది కానీ లేకపోతే మరొక అంశం వైపు మేము ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగానే మా అడుగులు పడుతున్నాయి, అందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరగబోతుందో ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ కాబోతుంది అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. We'll be right back.